అందరూ నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు దోసకాయతోని రెండు రకాలు నేను చూపిస్తున్నానండి. సో దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి దోసకాయ చాలా చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నదండి. సో అందుకోసం అని చెప్పేసి ఈ సమ్మర్లోని మ్యాక్సిమం మీరు ఎట్లీస్ట్ ఒక 3 డేస్కొని ఎట్లీ వీక్లీ ఎట్లీస్ట్ 5 అయినా అది దోసకాయ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బీరకాయ, ఆనపకాయ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను దోసకాయతో ఎప్పుడు కూడా మీరు కర్రీ చేసుకోవచ్చు, పచ్చళ్ళు తీసుకోవచ్చు, అండ్ దోసకాయ నెక్స్ట్ ఇంకొక కర్రీ ఏదైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. అండ్ ఇంకోటి ఏంటంటే దోసకాయ పప్పు చూపిస్తున్నాను. స్టార్ట్ చేసేద్దాము ఎలా చేయాలో. ఇక్కడ పప్పు కోసం అండి. సో ఇది దోసకాయ పప్పు కోసం, దోసకాయ, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అనమాట ఇప్పుడు నేను తీసుకున్నాను. దోసకాయ మొక్కలను అయితే నేను కొంచెం మిడిల్ సైజులోనే కోసుకున్నాను. కొంతమంది ఏంటంటే పప్పులో కనిపించేట్లు కొంచెం పెద్దగా కోసుకుంటారు. దాని తర్వాత ఉప్పు, కారం, ఆయిల్, ధనియాల పొడి అనేది ఇవన్నీ కూడా కామన్ అండి. దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే నేను కందిపప్పుని ఇలాగ నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా కడిగేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత అందులోని ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, దోసకాయ దోసకాయ మొక్కల్ని, టమాటోస్ని, ఆనియన్స్ని అన్నీ కలిపి వేసేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం కారం వేసేస్తున్నాను, ఉప్పు కూడా వేస్తానండి. సో కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని అందులోనే ధనియాల పొడి కూడా వేసాను. ఇక్కడ ఇంకా మనం అందులో ఏంటంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే కొంచెం బాగుంటుందండి. మొత్తం ఎంత వాటర్ కావాలంటే మనం అంత వేసుకొని వాటర్ వేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే. ఇంకా కుక్కర్ ఒకసారి కలిపేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత చింతపండు కూడా ఇక్కడ వేసారంటే చాలా చిన్న సైజ్ అన్నమాట. అది నేను కలుపుకుండా పైన పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత పప్పు ఉడకదు అని కదా అని చెప్పేసి. ఇక్కడ చూసారా, నా పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఒక 5 విజిల్స్కి అయితే చక్కగా ఉడికిపోతుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ తడగా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ అన్ని పోపులు అన్నీ కూడా కలిపేసి మేము పెట్టేసుకుంటాను. సో అవి వేసేసానమాట. ఇంగువ కూడా కంపల్సరీగా వేస్తానండి. సో పప్పు అనే కాదు, సాంబార్ అనే కదా, ఏది ఏంటైనా కొంచెం ఇంగువ వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత మనం ఇక్కడ తాలింపు పప్పు పెట్టేసుకున్న తర్వాత కూడా నేను ఒక 5 మినిట్స్ మాత్రం పప్పును మాత్రం కొంచెం ఉడికిస్తానండి. అంటే కొంచెం తాలింపు పెట్టిన తర్వాత అది కొంచెం పడుతుంది అనమాట పప్పుకి, అందుకోసం నేను పెట్టేసాను. సో ఇక పప్పు అయితే అయిపోయింది. సో దాని తర్వాత అయితే ఇక్కడ దోసకాయ పచ్చడి కోసం అని చెప్పేసి నేను ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ పోస్తున్నానండి. యాక్చువల్గా అయితే దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది, మీరు వేడివేడి అన్నంలో తీసుకోవచ్చు. ఇక నేను ధనియాలు వేస్తున్నానండి. సో ధనియాలు ఒక ఫుల్ స్పూన్ తీసుకోండి కొంచెం. దాని తర్వాత అయితే జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకోండి. దాని తర్వాత కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి చిన్న సైజు. మరి ఎక్కువ ఘాటు వచ్చేస్తే చిన్నదే యూస్ చేసుకోండి. వెల్లుల్లి ఒక 2-3 యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. సో పచ్చిమిర్చి అనేది నేను చాలా ఎక్కువ వేసేసాను, ఎందుకంటే ఒక 3-4 వేసేసానండి. నాకు అది క్వాంటిటీ చాలా ఎక్కువ అనిపించింది. సో ఏంటంటే మనకి దోసకాయ పప్పు, దోసకాయ అనేది కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది మనకి చూసేటప్పుడు కన్నా అది మనం మిక్సీ వేసేటప్పుడు చాలా తక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇవన్నీ వేగిపోయి కదా, నేను ఇక్కడ నేను సైడ్ తీసేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను దోసకాయ ముక్కలను వేసేసానండి. సో కొంతమంది అయితే డైరెక్ట్గా దోసకాయ ముక్కలను మిక్సీలో వేసేసుకుంటారు. నేనైతే కొంచెం ఇది స్టోర్ చేయాలి కదా అండి. సో అందుకోసం అని చెప్పి ఒక 5 మినిట్స్ అంతే ఎక్కువ వేపకుండా ఒక 5 మినిట్స్ వేపిన తర్వాత అది కూడా మనం సైడ్ చేసేసుకోవాలి. సో చల్లారిన తర్వాత అప్పుడు మనం ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ అయిపోయిన తర్వాత అప్పుడు దోసకాయలు కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి మిక్సీలో వేసినప్పుడే. దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి కదండి, దానికోసం నేను ఆయిల్ పోసుకున్నాను. దాంట్లోనే పోపులు వేసేసుకున్నాను అనమాట, తాలింపు గింజలు నేను, ఎండిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత అప్పుడు ఈ పచ్చడిని ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదండి, సో ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి.
యాక్చువల్గా అయితే ఇంట్లోనే మ్యాక్సిమం పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఇప్పుడున్న రోజుల్లో ఈ లాక్డౌన్లోనే మనకి ప్రతిదీ బయట నుంచి తెచ్చుకోవాలంటే కొంచెం కష్టం. ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తప్పదండి. అట్లీస్ట్ ఇలాగా మనకి పచ్చళ్ళైనా ఇంట్లో చేసుకోవడానికి అవసరం అవుతాయి. దేనికైనా మంచి చట్నీ అనేది కంపల్సరీ అన్నమాట. అంటే టిఫిన్స్ అవనియండి అండ్ రైస్తో అవనియండి. ఈ దోసకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ధనియాలు కూడా ఎక్కువ వేసాం కదండి, సో అన్నంలో కలుపుకోగానే దాని ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ కొంచెం స్పైసీనెస్ మాత్రం మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను పచ్చడి అయిపోయిందండి, సో సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదండి, దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి. సో ఈ రెండు కూడా మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. దోసకాయ ఏదో విధంగా మీరు ట్రై చేస్తూ ఉండండి, మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదని. సో ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం అవుతుంది మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బై బై, హ్యావ్ నైస్ డే.